ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తప్పులు అందరూ చేస్తారు వసు, ఇక్కడ ఎవరు అతీతులు కాదు. అందరూ తప్పులు చేస్తారు కాదని నేను చెప్పట్లేదు, కానీ చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా ఆ తప్పుని దాచిపెట్టి మరో తప్పు చేయడం, తప్పుల మీద తప్పు చేయడం ఎంతమంది చేస్తారు? మీ కూతురు అలాంటి తప్పులే చేసింది, నన్ను నా ఫ్యామిలీని మోసం చేసింది, అందుకే విడాకులు ఇచ్చి ఇంట్లోంచి గెంటేశాం. వదిలేస్తే సరిపోతుందా? భరణం ఇవ్వాలి కదా. భరణం ఎందుకు ఇవ్వాలి? భరణం అడిగే హక్కు మీకు లేదు. ఎందుకు లేదు? నా బేబీ ఇన్నాళ్ళు ఈ ఇంట్లో పనిచేసింది కదా. ఏం పనిచేసింది? ఒక్కరోజైనా వంట చేసిందా? ఇల్లు ఉడిచిందా? బట్టలు ఉతికిందా? పాత్రలు తోమిందా? కనీసం కట్టుకున్న భర్తకైనా సేవలు చేసిందా? తన వల్లే అఖిల్కి కాళ్ళు పోయాయి. వీల్ చైర్లో ఉన్న అఖిల్ని హారిక పట్టించుకోనే లేదు. ఆస్తి మీద ఆశ తప్ప తనకి మనుషుల మీద ప్రేమ లేదు. అఖిల్ని గాలి కొదిలేసి జాబ్ చేస్తానంటూ వెళ్ళిపోయింది. అక్కడ ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుని కంపెనీ సీక్రెట్స్ అని బయట పెట్టింది. ఇంటి పొరవుని బజార్కి ఇచ్చింది. అలాంటి దాన్ని ఎలా క్షమించమంటావు చాముండేశ్వరి? నువ్వు మా స్థానంలో ఉంటే క్షమించేదానివా? నేనే మీ స్థానంలో ఉన్నట్టయితే కట్టుబట్టలతో బయటికి పంపేదాని కాదు. భార్య భర్తలు విడిపోయాక భరణం ఇవ్వటం ధర్మం. భార్యగా తను బాధ్యతగా ఉండుంటే భరణం ఇవ్వడం ధర్మమే, కానీ హారిక ఏ రోజు బాధ్యతగా లేదు. ఆ కారణంతో మీరు భరణం ఇవ్వకుండా దాని బతుక్కి ఒక దారి చూపించకుండా తప్పించుకోలేరు. నేను కోర్టులో కేసు వేస్తాను. వేయండి, నాది అంటూ ఏదైనా ఆస్తి ఉంటే కదా మీ కూతురికి ఇవ్వడానికి. ఈ ఆస్తి అంతా నా అన్నయ్యది, నాకంటూ ఏమీ లేదు. ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు సంపాదిస్తావు కదా, ఆ రోజు నీ సంపాదనలో సగం నా బేబీకి ఇవ్వాలి. అలా అయితే నేను ఎప్పటికీ సంపాదించను. నా అన్నయ్యలు వదినలు నన్ను జీవితాంతం కూర్చోబెట్టి పోషించగలరు. అది నీ ధైర్యం? నా ధైర్యం, నా నమ్మకం నా ఫ్యామిలీనే. ఇన్నాళ్ళు నన్ను పసిబిడ్డలా చూసుకున్నారు, ఇంకెన్నాళ్ళైనా అలాగే చూసుకుంటారు. అది చూస్తాను. నువ్వు ఎన్ని రోజులు డబ్బు సంపాదించుకుండా ఉంటావో, ఎన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉంటావో చూస్తాను. నేను పెళ్లి చేసుకుంటే నువ్వు అడ్డుపడతావా? నీ రెండో పెళ్లికి నేను అడ్డుగా ఉన్నానని కదా, నాకు విడాకులిచ్చి గెంటేశావు. అందుకేగా ఈ నందిని తీసుకొచ్చారు. దీన్ని పెళ్లి చేసుకోవటం కోసం నా మీద నింద వేశారు. మాటలు జాగ్రత్త హారిక, అందరూ నీలాగే ఉంటారు అనుకోకు. నా బేబీ అన్న మాటల్లో తప్పే ఉంది? ఈ నందిని రాకముందు నువ్వు అఖిల్ని హారికని కలపాలని చూసావు. జడ్జి గారిని రిక్వెస్ట్ చేసి మరీ నెల రోజులు గడువు తీసుకున్నావు. ఎప్పుడైతే నందిని వచ్చిందో అప్పుడే మీ అందరి మనసులు మారిపోయాయి. నందిని మంచిదైంది, నా బేబీ చెడ్డదైంది. చూడండి, మా తమ్ముడికి మీ అమ్మాయి సేవలు చేయకపోవడం వల్లే నందిని వచ్చింది. తను మా రిలేటివ్ మాత్రమే కాదు, నర్సు కూడా. అఖిల్ని బాగా చూసుకుంటుంది. అవును, చాలా బాగా చూసుకుంటుంది. అఖిల్ని తన వలలో వేసుకుని లోబరుచుకుంటుంది.
వసుంధరా, నువ్వు ఆడదానివేనా? కడుపుతో ఉన్న ఆడపిల్లపై చేయి చేసుకుంటావా? కడుపుతో ఉంది కాబట్టే చెంపదెబ్బతో సరిపెట్టింది. మీ నోటికొచ్చింది మాట్లాడితే పడేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. వాళ్లతో మాట్లాంటి బయటికి పంపించేసే. మర్యాదగా బయటికి వెళ్ళిపోండి, లేదంటే మేడ పట్టి బయటికి గెంటేయాల్సి వస్తుంది. నీకు కావాల్సింది నందిని, నీకు దక్కింది కదా, దానికోసం ఏమైనా చేస్తావు నువ్వు. మీ ఫ్యామిలీ అంతా దిగజారిపోయారు. మీరు మనుషులు కాదు, పశువులు. ఎవరు పశువులా ప్రవర్తించింది? నువ్వు కదా. మర్యాదగా బయటికి పో. నా బేబీ మీద చేతి, లేదంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఏం చేస్తావు? నీ మీద కూడా చెయ్యి వేస్తాం. వసు, వీళ్ళని బయటికి తోసేద్దాం పద. నడు నడు. మీరు తోటి కోడళ్ళు కాదు, తోడేళ్ళు. నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు. నా కోడళ్ళని ఇంకొక మాట అన్నారంటే నాలుక చీరేస్తాను. పండి ఇక్కడి నుంచి. మళ్ళీ మా ఇంటి వైపుకి వచ్చారో, పోలీసుల్ని పిలిచి జైల్లో పెట్టిస్తాను. వెళ్ళండి. పద బేబీ. అమ్మో, ఈరోజు అత్త కోడళ్ళు విశ్వరూపం దాల్చారేంటి? నేను నోరెత్తకపోవడమే మంచిదేంటి, లేదంటే వాళ్లతో పాటు నన్ను కూడా గెంటేసేవారేమో. తల్లి కుత్తులకి తగిన శాస్తి జరిగింది, మళ్ళీ మన జోలికి రారు. వాళ్ళు మళ్ళీ ఇటువైపు రాకూడదు అంటే నేను ఆఫీస్కి వెళ్ళకూడదు. అంతేకాదు, నేను ఏ జాబు చేయను, ఒక్క రూపాయి కూడా వాళ్ళకివ్వను. ఏం చేసుకుంటారో చేసుకొని. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తే పోలీస్ కేసు పెట్టాబి, ఇద్దరు జైల్లో చిప్పకూడు తింటారు. అసలు ముందు జడ్జి గారికి చెప్పి చీటింగ్ కేసు కింద హారికన్ జైలు పంపించిండే బాగుండేది. మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.